సంగారెడ్డి జిల్లా కేంద్రంలో విగ్రహ తొలగింపు ప్రక్రియను స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం అధికారుల సహాయంతో దుర్గామాత విగ్రహాన్ని పునఃప్రతిష్ఠాపించారు. మార్నింగ్ 10 గంటల సమయంలో ఇక్కడ ఇంతకుముందు దుర్గమ్మ తల్లి విగ్రహము ఈ ఆలయం ఉండే గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ పూజలు అందుకుంటుంది ఇక్కడ అమ్మవారు. మాకు ఎవరికి తెలియకుండా ఈరోజు 10 గంటల సమయంలో ఈ పక్కన బిల్డింగ్ కట్టుకునే అతను ఎవరికి తెలియకుండా వచ్చేసి విగ్రహాన్ని ఇక్కడ నుంచి తొలగించడం జరిగింది. మేము వెంటనే మాకు సమాచారం అందిన వెంటనే మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము అతనికి చెప్పేసి మళ్ళీ విగ్రహం ఎక్కడికైతే వాళ్ళు తీసుకొస్తారో ఆ విగ్రహం తీసుకొచ్చి విగ్రహాన్ని అయితే ఇప్పుడు ప్రజెంట్ యథాస్థానంలో మేము ప్రతిష్ఠించాము. మేము ప్రభుత్వాన్ని కానీ మేము అధికారులను కానీ మేము కలెక్టర్ గారిని కానీ ఒకటే మేము విన్నవించుకుంటున్నాము. ఇక్కడ గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎక్కడైతే గుడి ఉన్నదో ఆ గుడి జాగాను ఈ గుడి స్థలాన్ని పరిరక్షించవలసిందిగా మేము అధికారులను కోరుతున్నాము. మేము ఎవరిని కూడా ఇలా ఉద్దేశపూర్వకంగా ఎవరితో కాంట్రవర్సీ అయ్యేది కూడా లేదు. కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఏకంగా మా ఇంటికి అడ్డం వస్తుంది అని చెప్పేసి గుడినే తీసి పక్కకు పడతామని చెప్పి వాళ్ళు అంటున్నారంటే వాళ్ళకు మరి ఏమనాలో నాకు అర్థమైతే లేదు. మేము వాళ్ళకు కూడా చేతులైతే మీకు వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి గుడి స్థలాన్ని వదిలేసి మీకున్న స్థలంలో కట్టుకొని మేము మీ ఇంటికి సంబంధించి మేము ఎటువంటి అబ్జెక్షన్ చేస్తలేము. మా గుడి స్థలాన్ని వదిలేయండి. గుడి ఇంతకుముందు ఎక్కడి స్థలం ఎక్కడైతే ఉందో అక్కడే మళ్ళీ మేమందరం కలిసి అక్కడే పునర్నిర్మించాలని చెప్పేసి దాన్ని ఇక్కడే మళ్ళీ తెచ్చి ప్రతిష్ఠించాము. కాబట్టి ఈ విషయాన్ని వెంటనే అధికారులందరూ కూడా దీన్ని వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా కమిషనర్ గారికి ముఖ్యంగా మేము రిక్వెస్ట్ చేసాము. ఆల్రెడీ మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము సార్, మీరు తొందరగా దయచేసి ఈ గుడికి సంబంధించిన జాగాను మేము ఇంతకుముందు ఎక్కడితో యథాస్థానంలో మేము కట్టేయడం జరుగుతుంది. ఈ గుడికి సంబంధించి యథాస్థానం నుంచి ఉన్న జాగాను కూడా మీరు డిపిఓ గారి ద్వారా అసెస్మెంట్ చేపించి ఈ గుడి స్థలాన్ని మొత్తాన్ని కూడా ఒక మ్యాప్ వేసి గుడి స్థలం ఈ నవరాత్రుల టైంలో ఈ టైంలో మీరు గుడిని తీసేసిరంటే మేము ఏమనాలో మాకు అర్థమైతే లేదు. ఇప్పటికైనా మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఏదో తెలియకుండా చేయొచ్చు, ఇప్పటి నుంచి మాత్రం గుడి జోలికి రాకుండా మేము గుడిని పునర్నిర్మించి ఆ నిర్మాణంలో అవసరం ఉంటే మీ సహాయం కూడా మేము తీసుకుంటాం, కానీ గుడి జోలికి మాత్రం రావద్దని కోరుకుంటూ నేను 12వ వార్డు కౌన్సిలర్ రాజేంద్ర రెడ్డిగా మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. ఈ గుడి జోలికి మాత్రం ఎవరు రాకుండా ప్రార్థన చేసుకుంటున్నాను. నమస్కారం.